ఉద్యమం శాంతి లేకుండా తెలంగాణ కోసం ఉద్యమించిన బిడ్డ రాజ్ గోపాల్ రెడ్డి ఇవాల 2018 లో ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రతి సమావేశ సందర్భంగా ఒకటే ఆరాటం ఒకటే పెనుగులాట ఆ ఆరాటం కేసీఆర్ గారు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేవలం కష్టాలకే ముఖ్యమంత్రి నా ప్రజలు పనులు కడతలేరా నా ప్రజలు తెలంగాణ భాగం కాదా మనమే కాదు చెప్పుకున్నది మన ఉద్యోగాలు మనకు రావాలంటే తెలంగాణ కావాలని చెప్పినాం మన పంట పొలాలకు నీళ్లు రావాలంటే తెలంగాణ కావాలని చెప్పినాం మన నిధులు మనకు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలంటే తెలంగాణ కావాలని చెప్పినాం కానీ రెండు పంటలు పండించుకునే ప్రాంతం అయితే చూస్తావా బోర్లు వేసి తోర్ల పట్టణం నల్లగొండ బావులు తవ్వి అప్పలపాలై ఆత్మహత్యలు చేసుకున్న ఆ నల్లగొండకి నా మునుగోడు నియోజకవర్గానికి ఎస్ఎల్టీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయండి మా పంట పొలాలు వేయమని చెప్పి ప్రతి నిత్యం అసెంబ్లీ వేదిక మీద కొట్లాడిన బిడ్డ మీ రాజ్ గోపాల్ రెడ్డి కేసీఆర్ గారు మీరు ఇల్లు కట్టిస్తామని చెప్పినారు నా ముసలి తల్లికి 50 నెలలకే పెన్షన్ ఇస్తామని చెప్పినారు మీరు నిరుద్యోగ బిడ్డలకి బుద్ధి ఇస్తామని చెప్పినారు కదా కేసీఆర్ గారు మాట తప్పని వ్యక్తి కేసీఆర్ అన్నారు మనకు తిప్పని వ్యక్తి కేసీఆర్ చెప్పాను కేసీఆర్ అవసరమైతే తను నరుక్కుంటారు తప్ప అబద్ధమాడు తలనించుకోనని చెప్పిన ముఖ్యమంత్రి గారు నీ మాటకి నీ చేతలకి పుంతన లేదు తెలంగాణ ప్రజారికం మరీ ముఖ్యంగా నా మునుగోడు ప్రజారికం అంతా కూడా కన్నీళ్లు పెడుతున్నాను నేను నియోజకవర్గంలోకి పోతే రాజగోపాల్ రెడ్డి గారు ఏమైంది ముఖ్యమంత్రి గారికి మన రోడ్డు గిట్టే ఉంటాయా పెన్షన్ గిట్టే రాకుండా ఉంటాయా బిడ్డలకు నిరుద్యోగం కాదని చెప్పి అనేక మార్లు కొట్లాడాడు కానీ వారు ఎన్నిసార్లు కొట్లాడినా మన చివరి సమావేశ సందర్భంగా మైకు కట్ చేసిన అవమానపరిచిన 90 మంది కౌరవ సైన్యం గేలి చేసినప్పటికీ కూడా వెనుకడుగు వేలే మనమ తిప్పలే మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడింది కానీ మన మీకు తెలుసు నేను తెలంగాణ ఉద్యమం ఉండగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పక్కకు కుడి విధంగా ఎడమ విధంగా ఉన్నా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఫోన్లుగా ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రితో కొట్లాడిన బిడ్డగా పైసల మంత్రిగా ఈ రాష్ట్రానికి మన కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా కూడా భయపడుతూ ఉంటే నా పేషెంట్ల మధ్య తిరుగుతూ ధైర్యాన్నిచ్చి కాపాడే ప్రయత్నం చేసిన చనిపోయిన బిడ్డలకి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇవాళ కర్మకాండ చేయకపోతే మేమే జేసీబీ తీసుకుపోయి కర్మకాండ చేసే సందర్భం మీకు తెలుసు 20 ఏళ్ల చరిత్రలో ఏనాడు తెలంగాణ ప్రజానికానికి మచ్చ తేలేదు మేము ఏనాడు తెలంగాణ ప్రజానికానికి మేము బానిసత్వాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజల కోసం అనేక మార్లకు అండగా ఉన్నటువంటి వాళ్ళం మేము ఇవాళ రాజ్ గోపాల్ రెడ్డి గారు నా హుజరాబాద్ లో ఎన్నికలైన తర్వాత నా దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా రాజీనామా చేసినాడు నన్ను తొలగించినాడు నాకు ఫోన్ చేసే వ్యక్తి రాజ్ గోపాల్ రెడ్డి ఒకటి ఒక మాట చెప్పిను రాజేంద్ర గారు నువ్వు వ్యక్తి కాసినా నువ్వు ఒక శక్తివి మేమందరం నీకు అందరం ఉంటాం నువ్వు భయపడకని చెప్పి మొట్టమొదటిగా ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ సభ్యులైనప్పటికీ కూడా నేను టీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చినప్పుడు సంఘీభావం చెప్పడమే కాదు నేను అన్ని రకాల ఆదుకుంటా అని చెప్పి ఆదుకున్న బిడ్డ రాజగోపాల్ రెడ్డి 6 నెలల కాలం పాటు మా వివేక్ గారు ఇక్కడే ఉన్నారు 6 నెలల కాలం పాటు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో 10 రోజులుగా మీరు చూస్తా ఉన్నారు మీ దగ్గర ఇబ్బందులు పెట్టింది అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టినప్పటికీ దళిత బంధు పేద 15 లక్షల రూపాయలు ఇచ్చి ప్రమాణం చేయించుకున్నారు గొల్ల కురుమలకు డబ్బు వేసిండ్రు ప్రమాణం చేయించుకున్నారు 6 నెలల కాలం పాటు దావతులే దావతులు పైసలే పైసలు ఓటుకు 6000 10000 రూపాయలు ఇచ్చిండ్రు ఎన్ని చేసినప్పటికీ కూడా
ना हुजूराबाद प्रजानीकम ए केसीआर नी मुखम इक चलू नी डू संधल की नी मद्यम सीसाल की ना हुजूराबाद ची गोप मेजारी गेल इवा मल्ली राष्ट्र को पंप।